ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 6,50,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింతా శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రేయోభిలాషులకు, అభిమానులకు, అశేష ప్రేక్షకులకు, ప్రేక్షక మహాశయులకు ఈ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నమస్తులు, శుభాశీస్సులు. 3 సంవత్సరాలు శార్వరి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం, ప్లవనామ సంవత్సరం. ఈ 3 కూడా పేర్లకు తగ్గట్టుగానే మన అందరినీ కూడా కొద్దో గొప్ప ఏంటండి, విశ్వమంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి, వీటి బాధలకి లోన్ చేసినాయి. వాటి పేర్లలోనే ఉంది కనుక వాటి పైన వేసిపోయినాయి. ఈ సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం. ఈ పేరులోనే ఉన్నది పన్నిధి అని. ఈ శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆయా సంవత్సర దేవత అందరినీ కూడా ఆశీర్వదించి శుభకృతనామ సంవత్సర దేవత జాతవేద దుర్గామాతే. కనుక ఆ తల్లి అనుగ్రహంతో ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది అంటే సందేహం లేదు, చేకూరుస్తుంది అని చెప్పుకుంటూ ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా, 9 గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం. అదేంటి అంటే, ఓం జాతవేద సమీ దేహం శుభకృన్నామకం సత ఆంధోళికా సమారూఢం ఖడ్గభేటధరం శుభం. ఇది 3 మార్లు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది, లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభకృతనామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పిన మనవి చేస్తూ ఇప్పుడు 2022-23కి శ్రీ శుభకృతనామ సంవత్సరానికి మిథున రాశి రాశి ఫలితాలు సంవత్సరం మొత్తానికి. ఇందులో 6 మృగశిర 3-4 పాదాల వారు, 6 ద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు వెరసి మిథున రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. రాజపూజ్యం అవమానం సరిగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఆదాయం 11, వ్యయం 5 అంటే ఆదాయమే ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఏదో రిటైర్ అయిపోయిన పర్సన్స్ అని అనుకోవాలి. ఎందుకంటే డైనమిక్గా ఉండేటువంటి వాళ్ళు తన ఆదాయం సోర్స్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దానికి ఏదైనా మనం ఒక ఎసెట్టో ఏదో కొనుక్కుందామని చెప్పినని వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు బ్యాంకు వారి దగ్గర లోన్ తీసుకుని ఒక ఎసెట్ మనం కొనుక్కున్నామంటే మనం వ్యయం ఎక్కువ చేస్తున్నాం, కానీ ఒక ఎసెట్ని మనం సంపాదించుకుంటున్నాం. అంటే అలాంటివి ఏమీ లేకుండా ఉన్నది ఏదో జాగ్రత్తగా దాచుకుని తర్వాత ఉండేటువంటి యొక్క పరిస్థితిగా ఉండేటువంటి వారు ఈ ఆదాయం 11, వ్యయం 5 అని చెప్పాలి.
కాబట్టి ఈ మిథున రాశి వారికి శుభకృత నామ సంవత్సర ప్రారంభం లగాయతో అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది. కానీ మీరు ఈ పాటికి చాలా 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 అభిప్రాయాలు సేకరించి కొద్దిగా కాస్త భయపడుతూ ఉండుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మిథున రాశి వాళ్ళు మనకి ఏ భయాలు అక్కర్లేదు. ఈ సంవత్సరం అంతా కూడా శుభకృత నామ సంవత్సరం, అద్భుతంగా ఉంటుంది మన మిథున రాశి వాళ్ళకి అని మనోజ్ కుమార్ మద్దతు చేస్తున్నా. అన్ని విధాలా బాగుంటుంది, తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి, వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్లవనామ సంవత్సరంలో చిన్న చిన్న అనారోగ్యాలు పొందటం జరిగింది మనం, కానీ ఈ సంవత్సరం అనారోగ్యాలన్నీ కూడా తొలగి ఆరోగ్య భాగ్యాన్ని మనం పొందబోతూ ఉన్నాము. మనం అంటుంటే నాది కూడా మిథున రాశి కాబట్టి మనం ఉంటున్నానులే బాబు, మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థలాలు కానీ, పొలములు కానీ, గృహ నిర్మాణం కానీ, ఏదైనా ఒక అపార్ట్మెంట్ కానీ దాన్ని కొనుక్కోవటం కానీ అలాంటి శుభ వ్యయాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కూడా అంటే గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి, బంధుమిత్రుల సమాగమములు కూడా జరుగుతూ ఉంటాయి, ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి, సంతానాభిలాషులకి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బ్రహ్మచారులు కానీ కన్యలకు కానీ వీరికి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి వివాహాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, జరుగుతాయేమో అని కూడా మనం ఆశించవచ్చు. సంతాన రీత్యా కూడా మన సంతాన రీత్యా కూడా మనకి సుఖ సంతోషాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం తీసుకుందాం, ఎలా ఉన్నారు వారి సంచారం, ఇవన్నీ ఓవరాల్గా ఎలా చెప్పాను నేను అని మీరు ఉత్కంఠగా ఉంటారు, తప్పకుండా చెప్పుకుందాం. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు రాజ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది గురువుగారిది. అంటే ఈ గురువుగారు మిథున రాశి వారికి ఏమవుతాడు, సప్తమాధిపతి రాజ్యాధిపతి. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వారికి మిథున రాశి వారికి పదింటి సంచారం, మిథున రాశి వారికి బాగా ఉంటుంది గురు సంచారం అని ఎందుకు చెప్తున్నానంటే, మిథున రాశి వారికి రాజ్యాధిపతి గురువుగారు, రాజ్యాధిపతి రాజ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలి మిథున రాశి వాళ్ళకి, అంటే ఏ స్థానాధిపతి ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే ఆ శుభ ఫలితాలు ఆయన ఇస్తాడు. కాబట్టి గురువుగారు రాజ్యాధిపతి కాబట్టి, రాజ్యాధిపతి అయినటువంటి వాడు రాజ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి యొక్క రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి. కాబట్టి మిథున ఒక గురువుగారు బాగా ఉండేటట్లయితే మిగతా కూడా ఆటోమేటిక్గా మనకి బాగున్నట్టు. గురుబలం ఎలా ఉందనేటువంటిది మనం ఎప్పుడు కూడా బేరీజ్ చేసుకుంటుంది. నెల ఫలితాలు చెప్పినా సంవత్సర ఫలితాలు చెప్పినప్పటికీ కూడా గురుబలం ఎలా ఉంది అని మనం ఆలోచన చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళకి గురుబలం బాగా ఉంది. రాజ్యస్థానాధిపతి సప్తమ స్థానాధిపతి అయినటువంటి వాడు రాజ్యస్థానాధిపతి రాజ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం మిథున రాశి వాళ్ళకి సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు శని సంచారం. శని మకర కుంభాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. మిథున రాశి వారికి మకర కుంభాలు ఏమవుతాయండి, అష్టమ నవమ స్థానం, అష్టమ భాగ్యస్థానాలు అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క ఆయా రాశుల యొక్క అధిపతి అయినటువంటి అష్టమాధిపతి భాగ్యాధిపతి ఈ రెండు స్థానాలకి కూడా అధిపతి మిథున రాశి వాడికి శని. కనుక శని ఆ రాశుల్లోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. అష్టమ స్థానంలో సంచారం చేస్తే అష్టమాధిపతి మనకి వస్తుంది, కానీ అది కూడా ఏమీ రావటం లేదు. అంటే అష్టమ శని దోషం ఉండదు. తర్వాత ఇప్పుడు మనకి మళ్ళా ఆయన దీంట్లోకి రాబోతున్నాడు, భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి వస్తే విపరీతమైనటువంటి రాజయోగం ఉంది. కాబట్టి శని యొక్క సంచారం బాగా ఉంది. అది తామ్రమూర్త లోహమూర్త అనేటువంటిది ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ కాదు. ఆ స్థానాధిపతి ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడా లేదా అనేది కావాలి. ఇక్కడ శని సంచారం మిథున రాశి వారికి చాలా అనుకూలదాయకంగా ఉన్నది.
అలాగే రాహు యొక్క సంచారం. రాహు సంచారం మిథున రాశి వారికి అత్యంత అనుకూలం, శుభప్రదంగా ఉన్నది. ఎందుకని, ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు రాహు? ఇప్పుడు మొన్నదాకా ఇవాటి వరకు కూడా ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి వెనకాలకు వస్తాడు, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు వాళ్ళు. ఆ రెండు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ తిరిగితే మేహతా గ్రహాలు, రాహుకేతులు యాంటీ క్లాక్ వైజ్ తిరిగి సంచారం చేస్తారు. కాబట్టి వృషభ రాశి వాడు వృషభ రాశిలో సంచారం చేసేవాడు మిథునానికి వెళ్ళకుండా వెనక్కి వెళ్తాడు, అంటే మేషరాశిలోకి వెళ్తాడు. మేషరాశి మిథున రాశి ఏమవుతుంది? లాభరాశి. అంటే లాభంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. ఇంకా అంతకంటే బెడమర్చి ఏం చెప్తాం? నాకంటే మీకు చాలా బాగా అల్లుకుపోగలిగినటువంటి యొక్క శక్తి ఉన్నది. కాబట్టి రాహు లాభంలోకి వస్తే రాహు సంచారం లాభదాయకంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. పైగా వాడు ఎలా సంచారం చేస్తున్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు. రాహు మొండి పట్టుదలవాడు. కాబట్టి ఒక కార్యక్రమాన్ని మనం పట్టుదలతో తీసుకున్నట్టయితే దాన్ని ఎంత 600 అయినా సరే దాన్ని పట్టు ఇవ్వడం విక్రమార్కుడు మాదిరిగా పట్టుకుని సాధించి తీరుతారు మిథున రాశి వాడు. ఈ సంవత్సరం రాహు యొక్క అంత అనుకూలమైనటువంటి సంచారం సువర్ణమూర్తిగా లాభంలో. కాబట్టి మీకు పూర్వం ఏదైనా థైరాయిడ్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ పోతాయి, నార్మల్గానే ఉంటుంది థైరాయిడ్. ఇప్పుడు కూడా కొత్త థైరాయిడ్లు ఏమి రావు. అలాగే ఈ స్త్రీలకి కూడా అంతకితం ఇర్రెగ్యులర్ మెన్సెస్ కనుక వస్తూ ఉంటే పాపం అవన్నీ కూడా తీరిపోతాయి, రెగ్యులరైజ్ అవుతాయి మీకు, అది బాగుంటుంది వాళ్ళకి. పీసీఓడీలు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు వైద్యం చేయించుకుంటారు కాబట్టి తప్పకుండా అవి కూడా తగ్గిపోతాయి, ఏం బాధించవు. ఎందుకని, రాహు సంచారం మూలంగాను చాలా యోగదాయకంగా సువర్ణమూర్తిగా బాగున్నాడు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. మరి మీకు ఎక్కడి నుంచి వస్తుందో, మన రాశి వాళ్ళకి, నేను కూడా అదే రాశి వాడిని, నాకు కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈశ్వరానుగ్రహం ఉందేమో వస్తుందేమో చూద్దాం, లెట్ అస్ వెయిట్. వచ్చే సంవత్సరం మళ్ళా ఆ సంవత్సరానికి సంవత్సర ఫలితాలు చెప్పుకునేటువంటి పరిస్థితి లోపల ఆకస్మిక ధనలాభం ఉందో లేదో నేనే చెప్తాను ముందు, తర్వాత మీకు కూడా అనుభవం అవుతుంది. కేతు యొక్క సంచారం ఎలా? కేతు సంచారం తులారాశిలో 5 సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఉంది, అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. 5 అంటే ఏంటండి? సంతానస్థానం. సంతానస్థానంలో కేతువు ఉచ్చస్థితిలో ఉచ్చస్థితిగా సంతానస్థాన 5 స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంది, అంటే మన యొక్క సంతానానికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానానికి అభివృద్ధి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధిని బట్టి మనకి సంతోషం కలుగుతుంది. కాబట్టి రాహు సంచారం, కేతు సంచారం చాలా బాగా ఉన్నది. కాబట్టి పెద్ద గ్రహాలైనటువంటి యొక్క శుక్ర, శని, రాహు, కేతువుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. విద్యార్థులకి చాలా బాగానే ఉంది, కానీ గురువుగారు కూడా ఇండైరెక్ట్గా బలంగా ఉన్నాడు కనుక కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. కొద్దిగా ఈ సంవత్సరం మధ్యలో కొంత అటెన్షన్ పక్కదోవ పట్టేటువంటి యొక్క పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులు నన్ను తిట్టుకోబోకండి, కొంతవరకు ఆ శ్రద్ధ తగ్గేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందువలన మీరు పట్టుదలతోటి మన యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి మనని ఇక్కడ చదువు కోసమని పంపించారు. మనం ఈ విద్యని అభ్యసించి ఉద్యోగం చేసి వాళ్ళకి మనం అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి కుడిబిజనలాగా ఉండాలి అని ఎవరికి వారు ఆలోచన చేసుకుంటే శ్రద్ధ పట్టుదల పెరుగుతాయి. పట్టుదల శ్రద్ధ ఎప్పుడైతే పెరుగుతుందో విద్య ఆటోమేటిక్గా వస్తుంది. అది కొద్దిగా జ్ఞానం పెట్టుకోమని విద్యార్థులకి నేను సలహా ఇస్తున్నాను. అలాగే మీకు మొత్తం మీద వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఈ శని సంచారం మూలంగా అనుకూలంగా ఉన్నది కనుక అనుకూల స్థానచలనం ఉంటుంది, అన్ని విధాలుగా బాగానే ఉంది. వ్యాపారస్తులకి గురు సంచారం బాగానే ఉంది కాబట్టి బాగుంది, వ్యాపారం బాగా సాగుతుంది. వ్యవసాయదారులకి కూడా 2 కూడా బాగానే లభిస్తాయి వాళ్ళకి. అలాగే స్త్రీలకి భార్యాభర్తలకి అనుబంధం
చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొన్ని కొన్ని వస్తువులు ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కళాకారులకి కూడా పర్వాలేదు. ఇందులో మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ మే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ ఈ యొక్క ఈ నెలలు మాత్రం చాలా బాగా ఉంటాయి. జనవరి ఫిబ్రవరి ఇవి బాగుంటాయి. వీళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఆర్ద్ర నక్షత్రం వారికి ఏప్రిల్ మే జూన్ సెప్టెంబర్ తర్వాత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్లో అవి కూడా బాగుంటాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. దుర్గా స్తోత్రాలు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం మంచిది. పునర్వసువ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలో బాగా ఉంటాయి. వీరు గురుస్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. మొత్తం ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి శుభకృత నామ సంవత్సరం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పిన మాత్రం తప్పకుండా చెప్పగలను. ఇప్పుడు మిథున రాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది అని చెప్పుకుందాం. రవి అంటే మూడో స్థానాధిపతి. మిథున రాశి వాళ్ళకి మూడో స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 14 వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 18 సంచారం చేస్తూ ఉంటాడు. గోచార రవి 10వ స్థానంలో కనుక సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం ఉంది. ఏం లాభం ఇస్తాడండి రవి మనకి? అలా ఇచ్చేది ఏమిటి? అన్నింటికంటే గొప్ప లాభాన్ని ఇచ్చేవాడు రవి. ఎందుకంటే మేడలు మిద్దలు ఎన్నున్నప్పటికీ కూడా ఏం చేసుకుంటాడండి? ఒక్క లీటర్ కూడా మంచినీళ్ళు తాగడానికి వీల్లేదు, స్వీట్ తినడానికి వీల్లేదు, మరి ఉప్పు తినడానికి వీల్లేదు, ఇంకా ఏమిటి ఏం తింటాడు? ఈ మేడలు మిద్దలు డబ్బులు బంగారం అన్నీ ఏం చేసుకుంటాడండి? ఏమీ చేసుకున్నాడు. వ్యర్థం. వాడు సంపాదించిన అనేక రకాలైనటువంటి యొక్క చండాలను చేసి కానీ పోనీ మంచిగా కానీ సంపాదించాడు. అది అతని యొక్క దానికి ఉపయోగించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటే ఏదో రోజుకి ఒక 500-600 తెచ్చుకుంటాడు కూలీనాలు వేసుకుని, హాయిగా తింటాడు, గంజినీళ్ళైనా తవ్వుతాడు, ఆనందంగా బతుకుతాడు. రాత్రి వెళ్ళేటప్పుడు హాయిగా పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. సరే, ఎంత ఆనందమైన జీవితం! ఎలా వచ్చింది వాడికి లేగినే ఆనందం? వీడికి ఎలా వచ్చింది? ఇదే సంపాదన అంటే ఆరోగ్య భాగ్యం గొప్పది. ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేవాడు రవి. కాబట్టి వాడు 18 సంచారం ఫస్ట్ హాఫ్ అంతా చేస్తాడు, ఆరోగ్యం బాగా ఉంటుంది. 14 ఉదయం 11 గంటల 1 నిమిషానికి మేషరాశిలో సంచారం చేస్తాడు రవి. అది మన మిథున రాశి వాడికి లాభరాశి అవుతుంది. లాభంలో రవి సంచారం చేస్తున్నాడు, పైగా ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు. చాలా బాగా ఉంది, ఇంకా బాగా ఉంది. అంటే మొత్తం మీద ఏప్రిల్ నెలలో రవి సంచారం అద్భుతంగా ఉంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు మిథున రాశి వాళ్ళు. అటే కుజుడు. కుజుడు ఎవరంటే 6వాడు 11వాడు అంటే లాభాధిపతి, షష్టాధిపతి, లాభాధిపతి అయినటువంటి కుజుడు 1 నుంచి 7 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది 8వ స్థానం. అది అంతగా ఉపకరించేటువంటి యొక్క స్థానం కాదు. సరే, 7 తర్వాత నుంచి 7వ తారీఖు ఉదయం 5 గంటల 16 నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. కుంభరాశి 9వ రాశి అవుతుంది. చాలా బాగా అంటే 7వ తారీఖు వరకు కుజుడు అంతగా అనుకూలం కాకపోయినా 7వ తారీఖు ఉదయం 5 గంటల దగ్గర నుంచి అద్భుతంగా ఉంటాయి కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వాళ్ళకి. శుక్రుడు 5, 12 స్థానాలు వాడు కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు, ధనలాభాన్ని ఇస్తాడు శుక్రుడు. అందుకనే ఇందాక స్త్రీలు కొన్ని విలువైన వస్తువులు కొనుక్కుంటారు ఈ రాశి స్త్రీలు, వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అనేటువంటిది ఎందుకు చెప్పగలిగానంటే శుక్రుడు ఇక్కడ భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు కాబట్టి. అలాగే బుధుడు. బుధుడు మన రాశ్యాధిపతి బుధుడు, తర్వాత చతుర్థాధిపతి బుధుడే. ఆయన ఎక్కడ 1 నుంచి 6 వరకు మీనంలో 18 సంచారం చేస్తూ ఉన్నాడు. 18 సంచారం శుభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి 1 నుంచి 6 దాకా బాగా ఉంది బుధ సంచారం. 7వ తారీఖు రాత్రి 8 గంటల 16 నిమిషాలకి
మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు బుధుడు. అది లాభరాశి. లాభరాశిలో ఉండేటువంటి యొక్క గ్రహాలు అన్నీ కూడా శుభఫలితాలను ఇస్తాయి. ఎందుకని చివరిలో మనం ప్రార్థన చేస్తున్నాం భగవంతుణ్ణి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానం లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాలు ఏవైతే ఉంటాయో ఓ ప్రభువ ఓ పరమాత్మ అవన్నిటినీ కూడా ఈ రాశివాడికి ఇప్పించండి అని చెప్పినని ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ మనం శుభం పలుకుతాం. సరే, అందువలన ఈ బుధుడు లాభంలోనే రాబోతున్నాడు కాబట్టి బుధ సంచారం చాలా బాగుంది. బుధుడు సౌమ్యుడు, విజ్ఞానకారకుడు, మంచి మాట తీర్నిస్తాడు, తొందర ఉండదు మాటలో. అది మిథున రాశి వాళ్ళకి ఉండేటువంటి యొక్క సౌరభ్యం. మాసాధిపతులు మృగశిర 3-4 పాదాల వల్ల శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్య బిజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా, అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. ఆరుద్ర నక్షత్రం వారికి రవి అధిపతిగా ఉన్నాడు. దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అట్లాగే ఆదిత్యోదయ స్తోత్రం సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తరం ఓం సూర్యాయ నమః అనేటువంటి 108 మాటలు జపం చేసుకోండి. పునర్వసు నక్షత్రం వారికి 1, 2, 3 పాదాల వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు. వీళ్ళు మాత్రం తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి. రాహు అంతగా అనుకూలత లేదు కాబట్టి తప్పకుండా చదువుకోండి. అలాగే అయితే ఒరిజినల్గా మనకి రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు, మాసాధిపతిగా వచ్చినటువంటి యొక్క రాహు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాడు. కనుక రాహుకి దుర్గా స్తోత్రం పారాయణ చేసుకుంటే అన్ని విధాలుగాను అన్ని గ్రహాల యొక్క అనుకూలత మనకి లభిస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది గురు శుక్ర శనివారాలు కూడా ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటిది. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సునో భవంతు స్వస్తి.